హస్తరేఖా శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి జీవితంలో విజయం సాధించి ధనవంతుడు కావాలంటే అందుకు అదృష్టం అవసరమవుతుంది. అయితే ఇదే సమయంలో కొంతమంది పుట్టుకతోనే అదృష్టాన్ని పురుకుపుచ్చుకుంటారు. వారు అడగకుండానే అన్ని విషయాలు పొందుతారు. చాలామంది ప్రజల అదృష్టంతో పాటు వారి అరచేతిలో కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. ఇవి వారిని ధనవంతులుగా చేస్తుంది. అంతేకాదు జీవితంలో కెరియర్లో మెరుగైన విజయాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఎవరైనా ధనవంతునిగా మారే 5 సంకేతాల గురించి చూద్దాం. హస్తరేఖ సామద్రికం ప్రకారం అరచేతిలో తృశీలం గుర్తుంటే చాలా అదృష్టంగా భావిస్తారు. అరచేతిలో హృదయ రేఖ చివరి గురుపర్వతం దగ్గర త్రిశూలం గుర్తున్న వారికి సమాజంలో అహంకారం గౌరవం లభిస్తుంది. ఇది కాకుండా త్రిశూలం సంకేతం సూర్యరేఖపై ఉన్నట్టయితే ఆ వ్యక్తి ప్రభుత్వ రంగంలో ప్రయోజనాలు అందుకుంటారు. ఉన్నత హోదాలు లభిస్తే అలాగే అదృష్టం అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటుంది. చేప సంకేతం, ఎవరైనా వ్యక్తి అరచేతిలో చేప సంకేతం ఉంటే అది చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. హస్త సాముద్రికం ప్రకారం ఎవరైనా వ్యక్తి చేతిలో జీవన రేఖ లేదా అష్టరేఖ ఉంటే వారి అదృష్టవంతులు అవుతారు. అంతేకాదు ధనవంతులు కూడా అవుతారు. అలాగే అరచేతిపై ఉన్న ఈ గుర్తు దీర్ఘాయుష్కు సంకేతంగా పరిగణిస్తారు. అలాంటి వాళ్ళు తమ జీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఉన్నతంగా ఉంటారు. గుర్రపు ఆకారం, ఎవరైనా వ్యక్తి అరచేతిలో గుర్రపు ఆకారం లేదా స్తంభం వంటి గుర్తుంటే అలాంటి వ్యక్తులు జీవితంలో రహస్య ఆనందాన్ని పొందుతారు. అలాగే ధనవంతులు కష్టించి పనిచేసే వాళ్ళు అవుతారు. జీవితంలో ప్రతి మలుపులో విజయం సాధిస్తారు. అంతేకాదు తక్కువ కృషితో మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. విల్లు లేదా దండం ఆకారం ఉంటే, ఎవరైనా వ్యక్తి అరచేతిలో విల్లు చక్రదండం ఆకారం ఉంటే వారిని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అలాంటి వ్యక్తులు ఎప్పుడూ పేదవారు కారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనులు ప్రారంభించే వ్యవహారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. త్రాసు గుర్తు ఉంటే, ఎవరైనా వ్యక్తి అరచేతిలో త్రాసు గుర్తు ఉన్నట్టయితే వారికి లక్ష్మీ యోగం ఉంటుంది. అలాంటి వారికి అపారమైన సంపద లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో భారీ డబ్బు సంపాదించి పెద్ద వ్యాపారులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అంతేకాదు ఈ వ్యక్తులు వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకోవాలి. అంతేకాదు తమకు పూర్తిగా తెలిసిన పని చేస్తేనే అనుకూల ఫలితాలు అందుకుంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.